మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపసభాపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మనందరి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం, చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆలోచించే వారు కానీ కోరుకుంటున్నటువంటి పర్యాటకానికి పరిశ్రమ హోదా అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ప్రకటించటం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఒక ఊతం ఇచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని, అదేవిధంగా ఉపాధి కల్పనని, అదేవిధంగా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ 2024-29 నూతన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క విజన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని, అందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక మరియు కోస్తాతీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం, వెల్నెస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, మరో పక్కన స్థానిక జనసమూహాలు ఎవరైతే ఉన్నారో, జనసమూహాలు వారిని బలోపేతం చేయడం అనేటువంటి విజన్ తోటి ఈ పర్యాటక పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో విజన్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికీ మనం ముఖ్యంగా ఆలోచించేది టాప్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టూరిస్ట్స్. భారతదేశం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా పర్యాటకం విషయంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా 20% పైబడి గ్రాస్ వాల్యూ యాడెడ్ని మనం కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా 20% పైబడి ఉపాధి అవకాశాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించాలి పర్యాటక రంగం ద్వారా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. ఏదో 1-2 సంవత్సరాలను కాకుండా ఒక దీర్ఘకాలికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కనెక్టివిటీని పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా ఎలిమెంట్స్గా పెట్టుకోవడం జరిగింది. ఇక మిషన్ వచ్చేటప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్ని ఒక ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగాను, అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించే విధంగాను, దాంతోపాటు సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించే విధంగాను, అదే సమయంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగాను పర్యాటక రంగాన్ని తయారు చేయాలనేటువంటి ఒక మిషన్ తోటి ఈ టూరిజం పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే, ఒక మనం ఇప్పుడు ఉన్నటువంటి 4.6% జీబీఏ ఏదైతే ఉందో దాన్ని 28% పెంచాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా మొత్తం ఈ పర్యాటక రంగం ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైతే 12% ఇస్తుందో ఆ 12% ఉపాధి కల్పనని 15% పెంచాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఈ భారతదేశంలోకి వచ్చేటువంటి రాష్ట్రాల్లో టాప్ 10 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకదానిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఒక టూరిస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్యాటక రంగంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బుని 1700 రూపాయల నుంచి ఒక్కొక్క పర్యాటకుడు కూడా 25,000 రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా ఆ రకమైన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దాంతోపాటు మనం ఇవాళ 1-2 రోజులకు పరిమితం అవుతున్నటువంటి పర్యాటకులు కనీసంగా అక్కడికి వచ్చిన తర్వాత 5 రోజుల పాటు ఉండే విధంగా చూడడానికి వీలుగా ఉండేటువంటి అనేక ప్రదేశాలను ఏర్పాటు చేసి సర్క్యూట్లను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 3,500 మాత్రమే ఉన్నటువంటి మొత్తం హోటల్స్ లో ఉన్నటువంటి రూముల్ని 10,000కు పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఇందులో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం పీపీపీ అనేటువంటి పద్ధతిని ఏదైతే చెప్తున్నామో
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది. దాని ప్రకారంగా ప్రైవేట్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ 25,000 కోట్ల వరకు పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా దీని ద్వారా చేయడం జరుగుతుంది. ఇందులో వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్స్ కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఇక్కడ మన డైవర్సిఫికేషను, డెస్టినేషన్ డెవలప్మెంట్, అంటే కేవలం ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా, అంటే మనకు చూసేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో 90% పర్యాటక రంగం కేవలం టెంపుల్ టూరిజం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అలా కాకుండా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటి విలేజ్ టూరిజం కానివ్వండి, అగ్రి టూరిజం కానివ్వండి, ఇలా చూసుకుంటే దాన్ని డైవర్సిఫై చేసి వివిధ రకాల పర్యాటక విధానాలని నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు డిమాండ్ యాక్టివేషన్ అండ్ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవాళ ఏదైతే మనం సదుపాయాలు కల్పిస్తున్నామో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామో అది ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు మనం ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ఆఫ్ మ్యాన్ పవర్, ఏదైతే ఈ పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారి యొక్క శిక్షణ, వారి నైపుణ్యాలు కూడా పెంపొందించి వారు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అనే మాట ఇందాక కూడా చెప్పుకున్నాం. సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలి. అదేవిధంగా అదే సమయంలో మనం పూర్తి స్థాయిలో చాలా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటు మరొక వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్ ఏంటంటే అది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సరైనటువంటి నిర్వహణ విధానాన్ని ఏర్పరచుకోవాలని, మనకు ఉన్నటువంటి అపప్రద ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్నటువంటి పర్యాటక రంగం కొంత నిర్వహణ లోపం ఉందనేటువంటి మాట వినబడతా ఉంది. ఆ అపప్రదను పోగొట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి వ్యూహాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్మెంట్ కింద 7 యాంకర్ హబ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి, ఈ 7 కూడా యాంకర్ హబ్స్ గా మల్టీ స్టే ఐటనరీగా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు 25 థీమాటిక్ అప్రోచెస్, రకరకాల థీమ్స్ తోటి మనం ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్స్, మహాయాన బుద్ధిజం ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందో దాని ప్రకారం అమరావతి నాగార్జున కొండ దగ్గర ఒక బుద్ధిస్ట్ ఇది సర్క్యూట్, అదేవిధంగా విశాఖపట్నం దగ్గర తొట్లకొండ కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ను కూడా డెవలప్ చేసుకోవాలని, అదేవిధంగా 10 టెంపుల్ సర్క్యూట్స్, ఆ టెంపుల్ సర్క్యూట్స్ కూడా మనకు ఉన్నటువంటి శివుడికి సంబంధించినటువంటివి కానీ లేకపోతే శక్తిపీఠాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన కానీ వాటికి సంబంధించినటువంటి ఒక ఆలయాలకు సంబంధించిన సర్క్యూట్స్ కూడా ఒక 10 తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా 5 బీచ్ రిసార్ట్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే 5 బీచ్ సర్క్యూట్స్, అవి ఏంటంటే కోస్టల్ టూరిజం సర్క్యూట్స్ గా తయారు చేసుకోవడానికి వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం, ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చేటట్టు ఆయా జిల్లాల్లో వివిధ రకాలైనటువంటి బీచ్ ని డెవలప్ చేయడం అనేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. అదేవిధంగా రివర్ టూరిజం సర్క్యూట్, ఆ సర్క్యూట్ లోకి వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణ, కోనసీమ అండ్ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో సముద్రాల నుంచి వచ్చేవి వాటిని కూడా సర్క్యూట్స్ లో పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 క్రూజ్ టూరిజం సర్క్యూట్స్ చేయాలని, దానికి సంబంధించి విశాఖపట్నం నుంచి అదేవిధంగా మనం ఇతరత్ర ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే క్రూజులు కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎకో టూరిజం సర్క్యూట్స్ కింద శ్రీకాకుళం, విశాఖపట్నం సర్క్యూట్ 1, ఈస్ట్ గోదావరి, గుంటూరు సర్క్యూట్ 1, కర్నూలు, నెల్లూరు సర్క్యూట్ 1 ఏర్పరచుకుని తద్వారా ఎకో టూరిజం ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దీనికి ఏ విధమైనటువంటి అప్రోచ్ ను మనం అడాప్ట్ చేసుకోబోతున్నాం అంటే మనం ఈ విజన్ ని కానీ టార్గెట్స్ ని కానీ రియలైజ్ చేయడానికి ఈ కింద పేర్కొన్నటువంటి కొన్ని అప్రోచ్ విధానాల ద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇండస్ట్రీ స్టేటస్ అక్రాస్ టూరిజం సెగ్మెంట్స్, టూరిజం లో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ కి కూడా ఇప్పటి వరకు లేదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో అయితే పూర్తిగా టూరిజం అనేది పడకేసింది. అటువంటి పరిస్థితుల్లో టూరిజం ని మనం ఒక పరిశ్రమ హోదా కల్పించగలిగితే టూరిజం లో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ లను కూడా, అది ఏ సెగ్మెంట్ అయినా కూడా, హోటల్స్ అయినా కూడా, హాస్పిటాలిటీ అయినా ఏదైనప్పటికీ కూడా దానికి సంబంధించిన సెగ్మెంట్స్ లో పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా, పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఇవ్వడం ద్వారా పర్యాటకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా
డెస్టినేషన్ అండ్ థిమాటిక్ సర్క్యూట్స్ డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ టూరిజం ఎక్స్పీరియన్సెస్, రకరకాల ఎక్స్పీరియన్సెస్, మనకి బొర్రా కేవ్స్ కానీ బెలూమ్ కేవ్స్ కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ ఎక్స్పీరియన్సెస్ డెవలప్ చేసుకోవటం, దాంతోపాటు హై వాల్యూ టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకురావటం, మెగా ప్రాజెక్ట్స్ కానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ కానీ హై వాల్యూ ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్స్ ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఇక్కడికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ప్రారంభించాం. అది కొంత నడుస్తూ ఉంది. త్వరలోనే ఆ రకమైనటువంటి హై వాల్యూ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్, ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ మళ్ళీ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కూడా P4 అనేటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వం యొక్క నిధులు సరిపో, ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ముందుకు వెళ్ళగలిగినా కూడా పెట్టుబడులు పెట్టాలంటే ప్రైవేట్ రంగంలో వ్యక్తుల్ని మాత్రం ఆకర్షించాలి. వారు వచ్చి ఎక్కడెక్కడైతే వారికి ఆసక్తి ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు పెడితే పర్యాటక రంగాన్ని మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి P4 విధానం ద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్పీడ్ అండ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అది అన్ని రంగ పరిశ్రమల్లో చెప్తున్న విధంగానే పర్యాటక రంగంలో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకుని అమలు చేసుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా రకరకాల ఇన్సెంటివ్స్, పరిశ్రమలకు ఏ రకంగా అయితే అవి వృద్ధి చెందడానికి కానీ అవి లాభాలు సాధించడానికి కానీ ఏ రకమైన ఇన్సెంటివ్స్ మనం కల్పిస్తున్నామో అదే తరహా ఇన్సెంటివ్స్ అన్నింటినీ కూడా పర్యాటక రంగంలో ఇవ్వటం అనేటువంటి ఆలోచనని కూడా చేస్తున్నాం. దీంతోపాటు ఇవాళ మనం చెప్తున్నటువంటిది మొత్తం ఏదైతే పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని 6 కేటగిరీలుగా మనం విభజించడం జరిగింది. ఒక 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఉండేటువంటిది మైక్రో అంటున్నాం. అదేవిధంగా 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఉన్నదాన్ని స్మాల్ అంటున్నాం. అదేవిధంగా 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉన్నదాన్ని మీడియం అంటున్నాం. 50 కోట్ల నుంచి 250 కోట్లు 2 సంవత్సరాల్లో ఉన్నట్లయితే అది లార్జ్ అంటున్నాం. అదేవిధంగా 250 కోట్ల నుంచి 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లయితే 3 సంవత్సరాల్లో దాన్ని మెగా అంటున్నాం. 500 కోట్లు దాటి పెట్టుబడి పెట్టి 4 సంవత్సరాల ప్రాజెక్టుగా దాన్ని తీసుకుంటే దాన్ని అల్ట్రా మెగా అంటున్నాం. వీటికి ఇచ్చేటువంటి మనం సపోర్ట్ కూడా వివిధ రకాలుగా ఇస్తాం. అందుకే నిన్న కూడా కొంతమంది మిత్రులు అడిగిన దాని ప్రకారం ఇందులో మైక్రోలో లేకపోతే స్మాల్లో అన్ని రకాల వ్యక్తుల్ని మనం టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్తో పాటు కింది స్థాయిలో చిన్న స్థాయి పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తాం. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు ఈ పర్యాటక రంగంలో ఆసక్తి ఉంది, దీంట్లో ప్రాజెక్ట్స్ పెడతామంటే వారికి ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి కూడా దీన్ని కేటగరైజేషన్ చేయడం జరిగిందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇతరత్ర స్టాండర్డ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎడిషనల్ కెపాసిటీ సబ్సిడీ ఆఫ్ 2% ఆఫ్ FCI, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి 2% పెంచడం వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ చేసే వాటికి, అదేవిధంగా వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసే దానికి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద 2 సంవత్సరాలకి 1% ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇక మనం జియోగ్రాఫిక్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. ఎందువల్లనంటే ఇక్కడ చాలా సందర్భాల్లో ఎక్కువ మంది ఆసక్తి కనపరిచేది ఏమవుతుందంటే ఎక్కడైతే పర్యాటకులు ఎక్కువ వస్తారనేటువంటి ఆలోచన ఉంటుందో అక్కడ ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా కాకుండా లెస్ ఎక్స్పోజ్డ్ ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని ప్రాంతాలు బయటికి ఇంకా ప్రచారంలోకి రావు, కాబట్టి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ఉంటాయి. అటువంటి వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటి మీద దృష్టి పెట్టి అక్కడ ప్రాజెక్టులు తీసుకొస్తాం అనేటువంటి ఆలోచనతో ఎవరైనా వస్తే వారికి 5% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా యుటిలిటీ సర్వీసెస్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇండస్ట్రీ రేట్స్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ వాటర్ ఛార్జెస్, సూయేజ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ టు రెడ్యూస్ కాస్ట్, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోట్ టూరిజం గ్రోత్. ఏదైతే ఇండస్ట్రీస్కి ఎలాగిస్తున్నామో మనం అటువంటి ఇన్సెంటివ్స్ దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ, టూరిజం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉపాధి కల్పన చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కువ ఉపాధి మీద దృష్టి పెట్టేటువంటి అంశం, ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నటువంటి మాట, మనకి అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉపాధి కల్పించేటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైంది అనేటువంటి మాట. అలా ఎక్కువ మందిని మనకు ఉపాధి కల్పించినట్లయితే వారికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు టైలర్ మేడ్ బెనిఫిట్స్, మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ విల్ బి ప్రొవైడెడ్ కస్టమైజ్డ్ బెనిఫిట్స్ బేస్డ్ ఆన్ దేర్ పొటెన్షియల్ ఫర్ రెవెన్యూ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్నోవేషన్ అండ్ కంట్రిబ్యూషన్స్ టు స్టేట్ టూరిజం గ్రోత్. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే వాళ్ళు
వాళ్ళు ఇచ్చేటువంటి ఉపాధి కల్పన కానీ, వారు ఇచ్చేటువంటి ఆర్థిక పురోగతి కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ సెపరేట్ గా, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా వారికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. స్పెషల్ ఫోకస్ ఆన్ టూరిజం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మే బి గివెన్. అంటే ఇక్కడ మనం చూసేటప్పటికీ ఈ ప్రాజెక్టులు ఇలా తయారు చేయడంతో పాటు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు, వీటిలో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాల్సింది, పర్యాటక ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొంత భద్రతా చర్యలను కూడా మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. ఎందువల్లంటే వీటి నీటిలో వెళ్లేటువంటివి, లేకపోతే సముద్రంలో ప్రయాణించేవి, ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు ఉంటాయి కనుక వాటిని మనం అమలు చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ పాలసీలో కూడా మనం ప్రత్యేకంగా ఉటంకించినటువంటి మాట ఏంటంటే, భద్రతా ప్రమాణాలని పెట్టుకుని మాత్రమే వీటిని కూడా వృద్ధి చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నాం. అదేవిధంగా అప్లికబిలిటీ పాలసీ షల్ బి అప్లికబుల్ టు ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ కమెన్స్డ్ కమర్షియల్ ఆపరేషన్స్ విత్ ఇన్ ది పాలసీ పీరియడ్ 24-29. అంటే ఇది ఎందుకంటే రేపు మార్చికి ఈ ఇప్పుడు కరెంటు పాలసీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అయితే మనం చెప్పేది ఇక్కడ 24-29 5 సంవత్సరాలు పెట్టుకున్నాం. ఈ పాలసీ పీరియడ్ లో ఏవైతే ప్రాజెక్టులు ప్రారంభమవుతాయో వాటికే ఇవి వర్తిస్తాయి. మళ్ళీ 29 తర్వాత ప్రారంభించే ఇలాంటి ప్రాజెక్టులకి ఇది వర్తించదు. ఈ పాలసీ పీరియడ్ లో ఏ ప్రాజెక్టులు అయితే మనం ప్రారంభించగలుగుతాం వాటికి ఇది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ విల్ బి వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ టు March 31, 2029. ఇది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆపరేటింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది స్థూలంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ ఇది. ఇవాళ వరకు కూడా ఎన్నాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, ఆ మాటకు వస్తే భారతదేశ పర్యాటక రంగ చరిత్రలో కూడా పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పించినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు పేరు వస్తూ ఉంది. దాంతోపాటు మనందరికీ తెలిసిందే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పర్యాటక రంగంలో ఏ రకమైన పురోగతిని మనం చూడలేదు. పర్యాటక రంగం పేరు చెప్పి అవినీతితోటి డబ్బు గడించినటువంటి ఆ ప్రభుత్వం తాలూకు నాయకుల విధానాలని మనం చూసాం. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచారు, వ్యవస్థలను నాశనం చేశారు, ముఖ్యంగా పర్యాటక రంగ ప్రాజెక్టుల ద్వారా వారి సొంత జోబుల్లోకి డబ్బును తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ పారదర్శకంగా స్పష్టమైనటువంటి ఆదేశాలతోటి పూర్తిగా హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా కోరారు. మొన్న వారు అడిగింది ఏంటంటే, మాకు టైం నైట్ టైం స్పాన్ పెంచాలండి అనేటువంటి మాట. దానికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. పారదర్శకంగా అదే సమయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దాంతోపాటు పర్యాటక రంగం ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పూర్తి స్థాయిలో స్థాయిని పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇది ఇవాళ అద్భుతమైన పాలసీగా రూపాంతరం చెందుతుంది. దీని ఆపరేటింగ్ గైడ్ లైన్స్ కూడా త్వరలోనే మేము అందజేస్తాం. దాంతోపాటు మిత్రులందరినీ కోరేది, ఈ పర్యాటక రంగ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా అందరినీ దీని పట్ల ఆసక్తి కనబరిచే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాంతోపాటు ఇవాళ నాకు చాలా సంతోషం కలిగించే అంశం ఏంటంటే, మొత్తం సభలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు శాసనసభ్యులందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటకానికి ఉపయోగపడేటువంటి అంశాలను చాలా చెప్పడం జరుగుతోంది. రోజు నాకు నేను అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, దీని మీద ఏదైతే ఈ పాలసీ ఉందో, అదేవిధంగా శాసనసభ్యులు చెప్తున్నటువంటి కోరికలు ఉన్నాయో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక కాంక్లేవ్ ఏర్పాటు చేసి కాంక్లేవ్ లో అన్ని విషయాల్ని వాళ్ళకి విస్తారంగా తెలియజేసి పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆకర్షించే విధంగా మాట్లాడి, మీరు చెప్తున్నటువంటి పర్యాటక ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కావాలో వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి ద్వారా రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని సర్క్యూట్స్ లోనూ అన్ని జిల్లాల్లోనూ కూడా పర్యాటక ప్రాజెక్టులు వచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ 3వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి నెంబర్1 స్థానంలోకి తీసుకురావడానికి కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంత్రి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ ఊహించుకుంటూ ఉన్నా, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది మీ ఆలోచన ప్రజెంటేషను. మీరు చెప్పినట్టుగానే ప్రతి జిల్లాలో ఒక కాన్క్లేవ్ సంబంధిత ఎమ్మెల్యేస్తో ఇంట్రెస్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్తో
ప్రతి జిల్లాలో కూడా, ఏ జిల్లాలో ఇందాక మీరు అన్నట్టు కొన్ని కొన్ని బయటికి తెలియనివి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుంటే మీ విజన్ అద్భుతం, మీకు ఇద్దరు గొప్ప నాయకులు సపోర్ట్ ఉంది. సో కాబట్టి అందమైన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చూస్తాం. అలాగే కేంద్రంలో కూడా పర్యాటక టూరిజం మంత్రి గారు నాకు మంచి స్నేహితులు, అక్కడికి కూడా మనం కలిసి వెళ్దాం. ఇంత అద్భుతంగా మీరు చెప్పాక ఇంకెవరి సూచనలో అయితే అవసరం లేదు, కానీ ప్రతిపాటి పొలాలు వారు ముందే అడిగినందువల్ల ఆయనకు ఒకరికి అవకాశం రామమైన విషయాన్ని